చెట్లు ఎన్నో చాలా వృక్ష సంపద ఈ అడవిలో ఉంది. ఎక్కువగా ఈ చెట్లు చూస్తున్నాం. ఈ చెట్టు అంటే మనకి తెలీదు, బాటనీ చదివే పిల్లలు వస్తే పండగ చేసుకుంటారు. ఈ మొక్క ఆకులు భలేగా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎక్కువ ఈ రకం చెట్లే ఈ అడవిలో ఉన్నాయి. మనకి ఔషధ విలువలు ఉన్న చెట్లు కూడా చాలా ఉండి ఉండొచ్చు. ఒక ఆయుర్వేద డాక్టర్ కానీ లేక బోటనీ చదువుకునే పిల్లలు కానీ వస్తే వాళ్ళకి తెలుస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్. నిజంగా ఈ ట్రెక్కింగ్ మార్గం చాలా బాగుంది, ఎందుకంటే ఒక రకమైన అడ్వెంచరస్ రోడ్. అయితే ఇది వృద్ధులు ఎక్కడం కొంచెం కష్టమే, బట్ పిల్లలు మాత్రం ఈ నడక రహదారిని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఉంది. మొత్తం ఒక 2 కిలోమీటర్లు ఉంటుందండి ఈ మార్గం. కానీ అడవిలో జంతువులు ఉంటాయంటారు, కానీ మరి ఎక్కడ జంతువులు అయితే కనపడలేదు. అయితే పాములు అలాంటివి ఏమన్నా ఉంటే ఉండొచ్చు, రాత్రిపూట ఏమన్నా సంచరించవచ్చు. ఇదిగోండి అడవి, అసలు చాలా థిక్గా ఉంది ఫారెస్ట్. థిక్ ఫారెస్ట్ అంటే ఇదే. ఓ పువ్వులు ఉన్న చెట్టు ఇక్కడ కనబడింది. థిక్ ఫారెస్ట్, మనం నడవడానికి వీలు లేనంతగా దగ్గర దగ్గరగా ఉన్నాయి ఈ చెట్లు మొక్కలు. ఫారెస్ట్ చూడండి, అడవి అంటే అడవి. అలా సాగుతూనే ఉంది నడక. అలసట అయితే రావడం లేదు, బాగుంది చక్కగా. ఇంకా వాళ్ళ ఐదుగురు కలిసి వస్తే ఊర్లు చెప్పుకుంటారు, ఆనందంగా నడవచ్చు. అసలు తిక్కు ఇదైతే మరీ తిక్కుగా ఉంది. ఇక్కడ కల మధ్యలో చెట్ల మధ్యలో పక్షుల కిలకిల రావాలి తప్పించి ఏమి వినపడండి లేదు. చాలా బాగుంది, చాలా బాగుంది. యా ఒక బటర్ఫ్లై వచ్చిన చేతి మీద వాలింది ఇప్పుడే. పక్షుల కిలకిల రావాలి ఎక్కువగా వినపడుతున్నాయి. ఇంకా అక్కడికి దిగాలి. థిక్ ఫారెస్ట్ జంగిల్. కొనసాగుతుంది ప్రయాణం. పక్షుల కిలకిల రావాలి, నడుస్తున్న వారి నడక చప్పుళ్ళు
తప్పించి ఈ అడవి ఎంత ప్రశాంతంగా ఉంది. రోడ్డుకి మధ్యలో మొక్క, చుట్టూ ప్రదక్షిణం, మళ్ళీ కిందకి దిగడం. సూపర్. నెక్స్ట్ ఒక్కసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ తప్పకుండా. అందరూ పార్క్లోకి వెళ్ళడానికి షార్ట్ కట్ రహదారి. పార్కులోకి అడుగుపెట్టాము. పార్కులో పిల్లలు ఆడుకునే పరికరాలు అన్నీ ఉన్నాయి. చుట్టూరా కొండ ప్రదేశం. ఫిట్నెస్ పార్క్ ఉంది. ఇది ఎక్స్క్లూజివ్ ఎయిమ్స్ వాళ్ళ కోసం పెట్టుండాలి. ఎకో ట్రెక్కింగ్ పార్క్ ఎగ్జిట్ అవుతున్నాము. రియల్లీ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.